నక్షత్రక అడుగువరా హరిశ్చంద్రుడు. గురురాజన్, మనం ఇంకా హరిశ్చంద్రుడిని వెంటాడడం దేనికి? అబద్ధం ఆడేశాడుగా. హరిశ్చంద్రుడు అబద్ధం ఆడాడా? ఎప్పుడు? ఇప్పుడే కదండి, తమరు శాంతి ప్రియులు కరుణామూర్తులు అని ప్రజలకు చెప్పాడు. అదంతా అబద్ధమేగా. కష్ట ఆగ్రహించకండి గురురాజన్, అది కాకపోతే ఇంకొక అబద్ధం ఆడిద్దాం. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, ఇదే నాని రుజువచనం, ఇదే నాని సత్యవ్రతం. మేము మరచిన దేశాలని మమ్ము మోసగించి పోదూచినావుగా. మహర్షి క్షంతవ్యుడు, మీరు మరచినదేమిటో, నేను చేసిన మోసమేమిటో తెలుసుకోలేకుండా ఉన్నాను. ఓరి కపటి, ఏమి నీ నటన? అయిన మా రుణధనమును అపహరించుటకే నిశ్చయించినావన్నమాట. అదేమిటి మహాత్మా, రుణధనమా? కాదా, ఆనాడు యజ్ఞార్థము నీవిచ్చిన ధనమును మరల నీ వద్దనే దాచపెట్టినాము కదా. అవును మహాత్మా. మరి ఆ ధనమంతట? ఆ ధనమంతయు కోశాగారములో సురక్షితముగా ఉన్నది స్వామి. హరిశ్చంద్ర, అమాయకుని వలె మాట్లాడ. సర్వధన సహితముగా చేసిన రాజ్యదానములోనే అదంతా చేరిపోయింది తెలియదా? ఇంక నీ కుయుక్తులు సాగవు. మేము నీ వద్ద దాచబెట్టిన సొమ్మును మాకు వేరుగానే చెల్లించవలసి ఉన్నది. సర్వధర్మజ్ఞుడు, బ్రహ్మర్షుడు విధి ప్రేరణ చేయింత కాఠిన్యం వహిస్తున్నారనుకుంటున్నాను. కాని రాజ్య సర్వస్వమును మీకర్పించి కట్టుబట్టలతో వెళ్తున్న నేను ఇప్పుడేమి చేయగలను? ఇంత ధనమును మీకెలా చెల్లించుకోగలను స్వామి? అవురా, మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా? ఇలా అసమర్థతను ప్రదర్శించడంలో నీ అభిప్రాయం ఏమిటి? ఏముంది, నిక్కచ్చిగా మన రుణం చెల్లించను అంటున్నాడు. చాలు, పొలం పదండి. మహాత్ములారా, నా అభిప్రాయం అది కాదు. ఒక్క నెల దినములు గడిపించండి, మీ రుణం ఎలాగో తీర్చుకుంటారు. హరిశ్చంద్ర, ఈ నిర్ణయమునకు వచ్చినందుకు సంతోషమే, కాని నీవు మాకివ్వవలసిన ధనములో లేశమైనను మా రాజ్యములోనే కాదు మా సామంత రాజ్యములో కూడా సంపాదించరాదు, యాచించను రాదు. అలాగే స్వామి. మరి ఇంత ధనము ఎక్కడ సంపాదించగలవు? విశ్వేశ్వర పరిపాలితమైన మహాపుణ్యక్షేత్రం కాశీనగరం. అక్కడ ఏ అగచాట్లుబడి సంపాదించినా మాకు అభ్యంతరం లేదు, కాని నీవడిగిన గడువు నెల దినముల లోపల మా రుణము తీర్చవలేదు. ఇక వెళ్ళు. మహాభాగ్యం. హరిశ్చంద్ర ఆగు, నీకొక్క సదుపాయము చేసేదను. నీవు తిరిగి రావలసిన ప్రయాస లేకుండా మా శిష్యుని నక్షత్రకుని నీ వెంట పంపేదను. మా రుణమును అతనికిచ్చివేయము, మాకు ముట్టినట్టే. అటులనే కాని ప్రథమ శిష్యుణ్ణి గనక మా గురువు గారు ఈ గౌరవాన్ని నాకంటగట్టారు. నమో నమః. పదండి, మళ్ళీ అమగండం వస్తుంది.